ఎవరైనా సరే నిషేధిత గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా కలిగిరి సిఐ సాంబశివరావు తెలిపారు. కలిగిరి మండల పరిధిలో గుట్కాలు విక్రయిస్తున్న రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి సుమారు 30,000 రూపాయల గుట్కాను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కలిగిరి మండల పరిధిలో గుట్కాలు విక్రయిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సిఐ సాంబశివరావు అన్నారు. అతని వద్ద నుంచి 30,000 రూపాయల గుట్కాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. మండల పరిధిలో ఎవరైనా సరే గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. इन चूपी गुटका खैनी अभी उपाल रमेश अनेगरी ग्रामस्थ दीचे भागुड़ व्यापार चू को तो षापर बिल्लिंग वाली सो ऐक्चुअल वीलू प्रईस तक प्रईस सो एक् प्रेस प्रजल आरोग्या इबंध कल वातावरण कल सो चाल मिले प्रजल चाल मत गुटका अम्मका अदे विधा बेड षापी तरह मीडिया द्वारा दीसक ट्रांसपोर्टेशन जो ऐरिया मट्टी एर्रमटी लाटे अभी त्रवका जो चुप्त सो प्रजल विनपे सो इलांट वाट अरकटा की मैं मुंह सो मुख्य वुमन प्रोटेक्शन आफीसर्स अदे विधा वालीर्स प्रधान बाध्यता सो बेल षापू एराटेट चेयर गवर्नमेंट मन की नौकरी चुप्त सो दिन मन अंदर प्रधानमंत्री बाध्यता इला गुटका अम्मका प्रजा आरोग्या इबंध कल इलांट गुटका अम्मका अदे विधा बेल षापू सो ఏమీ కూడా మా మండల మా మూడు మండలాల పరిధిలో మేము ఎలా చేయ ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటాము. ప్రజలందరికీ మేము సర్వే చేయడానికి మేము ముందున్నప్పుడు మీ గ్రామాల్లో ఇలాంటి అసహాయ కార్యకలాపాలు జరుగుతుంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉంటుంది, మాకు ఆ కమ్యూనికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. సో గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు మా ఆఫీసర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అదే విధంగా విజువల్ పోలీసుల భాగంగా ప్రతి విలేజ్కి వెళ్ళడం సో ఇలాంటి యాక్ట్ పట్ల కూడా దృష్టి పెట్టడం రైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, మా ఎస్పీ గారు వచ్చినప్పుడు కానీ మేము కంటిన్యూస్గా చేస్తాం. ఇదంతా కూడా మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతి రోజు కూడా సెట్ కాన్ఫరెన్స్లో మాకు చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి, విజువల్ పోలీసులు ఉండాలి, ప్రజల పోలీస్ ఇమేజ్ పెంచాలని. సో అందులో భాగంగానే ఇలాంటి రైళ్ళన్నీ కూడా జరుగుతాయి. ప్రజలందరూ కూడా మాకు చేదోడు వాతోడుగా ఉండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే రైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ప్రజలందరూ కూడా ఇది గమనిస్తారని కోరుకుంటున్నాం.